नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। इंडिया लो क्रिप्टो करेंसी नी निषेधिस्तारा? बैन चेस्ते इप्पटिके पेट्टुबडि पेट्टिन वारी परिस्थिति एंटि? देशंलो क्रिप्टो करेंसी पै 75,000 कोट्ल रूपायल इन्वेस्ट चेशारु, आ पेट्टुबडुलनु एं कावालि? देशंलो क्रिप्टोलपै इन्वेस्ट चेसिन 10 कोट्ल मंदि प्रश्नलु इवि। केवलं इंडियन इन्वेस्टर्ले कादु, भारत तीसुकोबोयै निर्णयंपै ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది। ఎందుకంటే క్రిప్టో ఇన్వెస్టర్లలో ప్రపంచంలోనే ఇండియా టాప్। అమెరికాలో 2.5 కోట్ల మంది పెట్టుబడి పెడితే మన దగ్గర 10 కోట్ల మంది ఉన్నారు। ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పతనం అవడానికి కారణం కూడా భారత్ వీటిని నిషేధిస్తుందా అన్న అనుమానాలు ఉండడమే। వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది। ఈ బిల్లు ద్వారా క్రిప్టోను నిషేధించవచ్చని ఆందోళనల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు భారీగా పతనమయ్యాయి। అయితే క్రిప్టోను పూర్తిగా నిషేధించదనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి। కాకపోతే క్రిప్టోపై భారత ప్రభుత్వం పూర్తి స్థాయి నియంత్రణ కోరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు। క్రిప్టో దుర్వినియోగం కాకుండా ముఖ్యంగా ఉగ్రవాదులు బ్లాక్ మనీని వెనకేసుకునే వారికి అవకాశంగా మారకుండా రెగ్యులేషన్ మెకానిజం అమలు చేయాలని భావిస్తోంది భారత్। పైగా క్రిప్టో హవా పెరిగితే దేశ కరెన్సీ అయిన రూపాయికి ప్రమాదమని, ట్యాక్స్ సిస్టమ్ కూడా డేంజర్ జోన్లో పడుతుందని కొందరు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు। అలాగని నిషేధిస్తే మాత్రం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇండియా వెనకబడిపోతుందని చెబుతున్నారు। అసలు వీటిపై ఏం చేయాలనే దానిపై తీవ్రంగా కసరత్తు జరుగుతోంది। అదృష్టం ఏంటంటే క్రిప్టోలపై నిషేధం విధించాలా, ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలంటూ వేసిన కమిటీలో నిష్ణాతులు ఉన్నారు। క్రిప్టోను ఆపడం కష్టమని చాలా స్పష్టంగా చెప్పిన నిపుణులు వీటిని నియంత్రిస్తే చాలని ప్రభుత్వానికి చెప్పారు। సో క్రిప్టోలపై సానుకూల నిర్ణయమే రావచ్చని భావిస్తున్నారు। క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు। క్రిప్టోల విలువ గాలిబుడగల లాంటిదేనని అన్నారు। వేలం వెరుగా కొనడం వల్లనే క్రిప్టోల విలువ పెరుగుతోంది తప్ప శాశ్వత విలువ లేదని కామెంట్ చేశారు। ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీల్లో ఏవో 1-2 లేదా అతి కొద్ది కరెన్సీలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన అల్లాటప్ప క్రిప్టో కరెన్సీలన్నీ అంతరించిపోతాయని చెప్పుకొచ్చారు। పైగా క్రిప్టోలను చిట్టీలతో పోల్చారు। జనం నుంచి డబ్బులు తీసుకుని కొన్ని చిట్ ఫండ్ సంస్థలు టోపీ పెట్టినట్లే క్రిప్టో కరెన్సీల నిర్వాహకులు టోపీ పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు। అదే జరిగితే క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా నిండా మురగడం ఖాయమన్నారు। Now, typically, cryptocurrencies have, at this point, two sources of value. One is as a store of value. I buy it because it's an asset which is going to appreciate. But again, they don't pay any dividends. So what is the underlying source of that appreciation? That's the second source, which is typically a use in payments. Now, do we really need 6,000 cryptocurrencies to do payments? One or two, maybe a handful, are what are going to survive to be used as payments, even if the technology is so useful that it substitutes for, cash and currency, fiat currency issued by central banks. So that would suggest that most cryptos are unlikely to survive with high values going forward. ఏదేమైనా క్రిప్టోలపై భారత్ ఏ డిసిషన్ తీసుకుంటుందోనన్న భయంతో క్రిప్టో కరెన్సీలు పతనమయ్యాయి। బిట్కాయిన్, ఎథేరియం సహా అన్ని క్రిప్టోలు భారీగా పడిపోయాయి। బిట్కాయిన్ అయితే ఓ సమయంలో 56,000 డాలర్లకు దిగువన పడిపోయింది। క్రిప్టోను నియంత్రించే విషయంలో భారత్ హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని క్రిప్టో కరెన్సీ పరిశ్రమ విజ్ఞప్తి చేస్తోంది। బిట్కాయిన్, ఎథేరియం వంటి డిమాండ్ ఉన్న క్రిప్టోలను ఎక్స్చేంజీల్లో క్రయ విక్రయాలకు వీలు కల్పించాలని, పన్ను విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు। మరోవైపు క్రిప్టోలపై భారత విధానం ఏంటో తెలిసే వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు। ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా అవతరించారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని। రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీని వెనక్కి నెట్టి అదాని మొదటి స్థానంలోకి దూసుకొచ్చారు। ఏడాదిలోనే అదాని సంపద 4,00,000 కోట్లకు పైగా పెరగడమే ఇందుకు కారణం। అంటే రోజుకు 1,000 కోట్లకు పైనే సంపాదించారు అదాని। మరోవైపు ముఖేష్ అంబానీ సంపద ఏడాదిలో 100,00,000 కోట్ల రూపాయలే పెరిగింది। దీంతో ముఖేష్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చారు అదాని। బ్లూంబర్గ్ బిలియనీర్ సూచి ప్రకారం 9,100 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ ఇప్పటి వరకు ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో కొనసాగారు। గౌతమ్ అదానీ 8,880 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంటూ వచ్చారు। అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అదానీ టాప్ పొజిషన్లోకి వచ్చారు।
ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కరెక్షన్కు గురయ్యాయి. ఇదే సమయంలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. దీంతో ముఖేష్ను బీట్ చేశారు అదానీ. ఓటుసీ వ్యాపారంలో 20% వాటాను సౌదీ అరామ్కోకు 1500 కోట్ల డాలర్లకు విక్రయించాలన్న ప్రతిపాదన రద్దవడంతో రిలయన్స్ షేర్లు నష్టాల పాలయ్యాయి. దీంతో ఆర్ఐఎల్లో దాదాపు 50% ఉన్న ముఖేష్ అంబానీ సంపద విలువ 11,000 కోట్లు తగ్గింది. మరోపక్క అదానీ గ్రూప్ సంస్థలు రాణించాయి. దీంతో అదానీ సంపద 4,250 కోట్లు పెరిగింది. ప్రస్తుతం అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ 10,00,000 కోట్లకు చేరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 14,00,000 కోట్లు దాటింది. రిలయన్స్ లో ముఖేష్ కు ఉన్న వాటాతో పోలిస్తే అదానీకి తన గ్రూప్ కంపెనీల్లో వాటా అధికంగా ఉండడంతో అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ నెల 30 నుంచి తమ ఐపీఓ ప్రారంభమవుతుందని స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 2న ముగిసే ఈ ఇష్యూ ప్రైస్ బ్రాండ్ ఒక్కో షేరు 870 నుంచి 900 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ద్వారా స్టార్ హెల్త్ మొత్తం 7,249 కోట్ల రూపాయల నిధులు సమీకరించనుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా 2,000 కోట్ల రూపాయలను సేకరించనుండగా మిగిలిన మొత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో కంపెనీ సమీకరించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 100 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. ఈ ఇష్యూ ద్వారా సమకూరే నిధులను కంపెనీ క్యాపిటల్ బేస్ను పెంచేందుకు వినియోగించనున్నట్లు స్టార్ హెల్త్ ప్రకటించింది. The promoters are usually locked in for 5 years from the time of investment. And Mr. Rakesh Jhunjhunwala is not selling any of his share. He's like, you know, and the other promoter, Westbridge Capital, they're also diluting a very small percentage. And both promoters together are maintaining 50% plus. The other people who are diluting are people who have joined us, you know, way back in early 2010-15. And they are all also like, you know, PE investors, and probably their fun time is over. No, otherwise we don't have any major exit from the promoters' side. బిజినెస్ ఫర్ ఎవ్రీవేర్ సంస్థ అయిన జెన్వర్క్ తాజాగా స్పెక్ట్రమ్ ఈక్విటీ నుంచి 1,200 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. కొత్త సొల్యూషన్ల అభివృద్ధి, ఆటోమేటెడ్ సొల్యూషన్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు జెన్వర్క్ సీఈఓ సంజీవ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఉన్న ఖాతాదారులకు మద్దతు అందించడానికి హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించనున్నామని, 2022 నాటికి 200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. We are looking to expand team in India, particularly in Hyderabad, where current headcount is 80. We want to go to about 200, hiring across all roles, engineering, products, analysis, sales ops, digital marketing. So definitely look forward for having this next phase of our journey in Hyderabad. We started in 2011 in Hyderabad, and We started small with a couple of new hires after moving back from US. We built this product for the global market. We have grown tremendously, and Hyderabad is a great place to find the greatest talent, at least on this earth, I would say. దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ను విడుదల చేసింది జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి. SUV Q5 మోడల్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది 2 వేరియంట్లలో అందుబాటులో ఉంచింది ఈ సంస్థ. 5 సీట్లతో కూడిన ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర 58.93 లక్షల రూపాయలు. ఈ ఏడాది ఆడి కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన 9వ వాహనం ఇది. 2.0 లీటర్ల TFSI ఇంజన్, పార్క్ అసిస్ట్, కంఫర్ట్ కీ, ఆడి వర్చువల్ కాక్పిట్ ప్లస్ 19 స్పీకర్, వివో ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్, 8 ఎయిర్ బ్యాగ్స్ ఈ SUVలో ప్రత్యేకతలుగా ఉన్నాయి. UDS ప్రీ లాంచ్ ప్రీ సేల్స్ ప్రాపర్టీలను కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచించాయి పలు రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లు. ట్రెడా, TBF, TDAలతో కలిసి TS రెరా నమోదిత ప్రాజెక్టులతో మాత్రమే కొనుగోలు చేయాలని, లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించేందుకు
బీ సేఫ్ బీ ష్యూర్ పేరుతో క్రెడాయ్ ప్రచారం ప్రారంభించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో అత్యుత్తమ గృహాలను కొనుగోలు చేయాల్సిందని కొనుగోలుదారులను అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ డెవలపర్లు తమ వాగ్దానాన్ని నెరవేర్చకపోతే కొనుగోలుదారుల హక్కులను రెరా కాపాడుతుందని, అందుకే సురక్షిత కొనుగోళ్లకై ప్రజలు ఆసక్తి చూపాలని రియాల్టీ ఆర్గనైజేషన్లు సూచించాయి. లీనియన్సీ ఇన్ సర్టన్ రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ రెరా, పీపుల్ హ్యావ్ టేకెన్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్. పర్మిషన్స్ లేకుండా బిల్టప్ ఏరియా అమ్మటం, ప్లాట్లు అమ్మటం, వాటిని రకరకాల పేర్లు పెట్టి ప్రీ లాంచ్ అని, ప్రీ సేల్స్ అని, యూడిఎస్ అని, ఇట్లా అన్నీ ఒకటే. ఇవన్నీ అనాథరైజ్ సేల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేవాళ్ళు తెలుసో తెలియక కొంటున్నారు. వాళ్ళు చాలామంది తెలిసే కొంటున్నారు, కొంతమంది తెలివి కూడా కొంటుండొచ్చు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ ప్రొటెక్షన్ లేదండి, ఎందుకంటే మున్సిపాలిటీలో పర్మిషన్ లేని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారు, రేరాలో రిజిస్టర్ కాని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకి ఏ ఫోరంకి వెళ్ళినా కూడా వాళ్ళకి న్యాయం జరగదు, ఎందుకంటే దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అన్ ఇల్లీగల్ ఇన్స్ట్రుమెంట్, ఇల్లీగల్ ప్రాపర్టీ. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనం గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్కి చెప్తా వస్తున్నాం, ఎక్కడైతే ఎక్సెస్ ప్రాఫిట్స్ ఉన్నాయో డెఫినెట్గా ప్రాఫిట్స్ తీసుకోమని చెప్తున్నాం. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం క్యాష్లో ఉన్నవాళ్ళు ఇమీడియట్గా జంప్ చేసి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మార్కెట్లో డస్ట్ అనేది సెటిల్ అవ్వాలి, మార్కెట్లో ఒక స్టేబిలిటీ అనేది రావాలి. ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఇమీడియట్గా 18,000 లెవెల్ నుంచి మళ్ళీ 17,000కి ఎంత ఫాస్ట్గా వెళ్ళినాయో అంత ఫాస్ట్గా మళ్ళీ తిరిగి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. అందువలన ప్రస్తుతం ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ప్రస్తుతం లార్జ్ క్యాప్ స్టాక్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడైతే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ డెఫినెట్గా వాళ్ళ యొక్క క్యాపిటల్లో 10-15% ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో కూడా చెర్రీ పికింగ్ అనేది స్టాక్ మార్కెట్లో చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే చాలా గత కొంతకాలంగా కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కిందే ప్రస్తుతం మార్కెట్లో చూడాలి. అంతేకాకుండా ఏ సెక్టర్స్లో ప్రస్తుతం వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవ్వాలా అని చూసినట్లయితే మనం డెఫినెట్గా ప్రస్తుతం ఈ కోవిడ్ యొక్క వేరియంట్ యొక్క ప్రభావం అనేది ఏ రకంగా ఉంటుందో మనం ఎవరూ చెప్పలేము, దానికి గతకంతకాలం వెయిట్ చేసి చూడాలి. కానీ ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్స్ దృష్ట్యా క్యాపిటల్ గూడ్స్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆటో రంగాల్లో కనుక ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సెక్టర్స్లో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఈ సెక్టర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లోనే ఇన్వెస్ట్ చేయాలి. లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనుక మంచి పోర్ట్ఫోలియోకి ఒక బేస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్లో ఈ వొలటాలిటీ అనేది కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్టాప్ లాసెస్ ట్రిగర్ అవ్వటం కానీ, మార్జిన్ కాల్స్ రావటం కానీ, అందువల్ల మార్కెట్స్ ఒక వొలటాలిటీయే కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మార్కెట్ కండిషన్స్లో ఒక షార్ప్ ఫాల్ చూసిన తర్వాత మార్కెట్లో షార్ట్ చేయడానికి వెళ్తుంటారు. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మానర్లో ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో కొంచెం బై చేయడం మంచిది కింద మనం చూస్తున్నాం. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ యొక్క కండిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతేకాకుండా మార్కెట్స్ నియర్లీ 40% ర్యాలీ అవడంతో ఇటువంటి మైన్యూట్ కరెక్షన్స్ అనేవి మార్కెట్లో సహజంగానే మనం పరిగణించాలి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండవచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనం ఈ వీక్ చూసుకుంటే మాత్రం ఒక బిగ్ సెల్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసామండి వరల్డ్ వైడ్ గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ కోవిడ్ థర్డ్ వేవ్ కాషన్స్ కోసం. టెక్నికల్ వ్యూ చూసుకుంటే మనకి మండే ఒక బిగ్ ఫాల్ రావడం చూసాం, బట్ మనకి సంవాట్ మేనేజింగ్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ పరంగా. అండ్ ఫ్రైడే థర్స్డే రోజు ఎక్స్పైరీ డే రోజు నిఫ్టీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసాం, బట్ అది సస్టైన్ కాలేకపోయింది. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 17,613,
సో దాని ఎప్పుడు సస్టైన్ అయి ఉంటుంటే మనకి మంచి హయ్యర్ సైడ్ కి ఆపర్చునిటీ దొరికేది నిఫ్టీ పరంగా, బట్ మనకి అక్కడ దాకా రాలేకపోయిందండి. సో మనకి క్లోజింగ్ బిలో 17,600 బిలో క్లోజింగ్ అయింది కాబట్టి మనకి ఎక్స్పైరీ డే రోజు, అందుకు మనకి ఫ్రైడే రోజు క్లియర్ ఇండికేషన్ కనిపించిందండి. సో మనకు లోయర్ లెవెల్స్ లో 3 మంత్స్ లో ఏదైతే ఉందో 17,055, సో దాని కింద కూడా మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అవడం చూసాం. సో 17,026 దగ్గర క్లోజ్ అవడం చూసాం కాబట్టి ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం వీక్లీలో యాజ్ వెల్ యాజ్ అండ్ డైలీ క్యాండిల్ చార్ట్స్ లో. సో మనకి ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ మనకి లాంగ్ బిల్డప్ చేయాలన్నా ఏదైనా పుల్ బ్యాక్స్ రావాలన్నా ఒక 200-300 పాయింట్స్, సో 17,055 అబౌ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ అవుతేనే మండే నెక్స్ట్ వీక్ లో మనకి అక్కడ నుంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 17,200 ఆర్ 300 అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 17,764, సో అది మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో మేబీ అక్కడ డిప్ అయితే మాత్రం అక్కడ నుంచి 17,565. సో హయ్యర్ సైడ్ రేంజెస్ ఇప్పుడు మనకి షిఫ్ట్ అయిపోయాయండి. సో లోయర్ సైడ్ మన నెక్స్ట్ వీక్ లో రేంజ్ చూసుకుంటే మాత్రం 17,565 నుంచి 17,216 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో మనకి కనిపిస్తుంది 600 పాయింట్స్ అబ్రేషన్స్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది ఎక్స్ట్రీమ్లీ నిఫ్టీతో మనం కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ వీక్ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పుకోవచ్చండి. సో మనకి క్లోజింగ్ చూసుకుంటే ఫ్రైడే రోజు 36,225 దగ్గర క్లోజ్ అవడం చూసాం. ఇందులో కూడా ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసామండి మనకి ఫ్రైడే రోజు. సో మేబీ స్టాక్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం లోయర్ సైడ్ మనకి 35,294 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, తర్వాత దాని 200 EMA బార్ వాల్యూ. సో మేబీ దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం డౌన్ సైడ్ లో అక్కడ నుంచి 600 పాయింట్స్ డౌన్ సైడ్ చూసి ఆస్కారం కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి హయ్యర్ సైడ్ లో పెద్దగా మూమెంట్ అనేది కనిపించట్లేదు. ఏదైనా పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం నెక్స్ట్ వీక్ లో 36,647 ఆఫ్ 36,952 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ కి రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మనకి 35,294 నుంచి 36,647, సో ఈ రేంజ్ లో ఆపరేషన్స్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో బి కాషియస్ లో ఉండమని నా అభిప్రాయం అండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కి మన ఈ థర్డ్ వేవ్ వచ్చే మనకి న్యూస్ ఎప్పటిదాకా ఎలా ఉంటుందో తెలియదు. సో దాని పరంగా మనం టెక్నికల్ చూసుకుంటే మాత్రం కొద్దిగా బిగ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి బిగ్ కాషియస్ అని చెప్పి నా అభిప్రాయం. సో మనకి ఇంత ఫాల్ వచ్చినట్టుగానే ఒక స్టాక్ చూసుకుంటే భారత్ ఎయిర్టెల్. సో ఈ స్టాక్ మన 20 DMA బార్ వాల్యూని కూడా బ్రీచ్ కాలేకపోయింది. సో ఇది రీసెంట్ గా ఆల్ టైమ్ హైని బ్రేక్ ఈవెన్ ఇచ్చింది కాబట్టి ఇందులో స్ట్రెంగ్త్ ఉంది. నెక్స్ట్ 1-2 quarters కోసం మాత్రం ఈ స్టాక్ ని బయింగ్ ఓపెన్ చేసుకోమని చెప్తాను. 735 మనకి నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే సో మేబీ ఈ స్టాక్ ని 716 ఆర్ 698 వరకు ఒక 2-3 ప్రైస్ పాయింట్ లో బయింగ్ తీసుకుంటే రాన్న రోజుల్లో 760 నుంచి 780 దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా భారత్ ఎయిర్టెల్ ని బై అండ్ స్ట్రాటజీ లో బై చేయమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.